జనబాట కార్యక్రమం ద్వారా జనసేన సిద్ధాంతాలు ఫ్రీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ తులసిరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తాడేపల్లి మండలంలోని దండకర్ర కొమ్ముకూడెం గ్రామాలలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మదేవర పద్మనాభ శ్రీధర్, ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ కాలువకొరడు తులసిరావు, జిల్లా కోఆర్డినేటర్ ఎర్రా నవీన్తో పాటుగా పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. చక్కగా ఈ కార్యక్రమాలని చేసి ఈ జనసేన యొక్క సిద్ధాంతాలని, అదే ఆశయాలని కూడా ప్రతి గడపకు దాన్ని చెప్పి రేపు వచ్చిన రాబోయే ఎలక్షన్స్లో ఈ తాడేపల్లి నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థి అయినా సరే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ జనసైన్యం, మహిళా ప్రతినిధులు అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. జనసేన పార్టీ ఇంకా ముందుకు వెళ్తుంది, ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పి ఇది నిదర్శనం. ఈరోజు ఇక్కడ కుర్రవాళ్ళే కాకుండా 70-80 ఏళ్ళు ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరారు. వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం, మా పార్టీతో పనిచేయాలని చెప్పి మా పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు ప్రజల కోసం, పేద ప్రజల కోసం పెట్టిన పార్టీ ఈ జనసేన పార్టీ. మన అంశాలు ఏదైతే మన ప్రీ మేనిఫెస్టోలో పెట్టారో, మన ఫ్రీ గ్యాస్ కానీ, అలాగే నగదు బదిలీ స్కీమ్ కానీ, ఇవన్నీ ప్రతి సామాన్యుడికి ఉపయోగపడే స్కీమ్స్. వీటికి ఆకర్షితులై ప్రజలందరూ కూడా జనసేన పార్టీలోకి వస్తున్నారు. మనందరం కూడా జన సైనికులు, ఈ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల వద్ద తీసుకెళ్ళాలి. ఈ జనబాట కార్యక్రమం కూడా చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ సిద్ధాంతాన్ని చెప్పాలని కోరుకుంటున్నాం. జెండా ఆవిష్కరణకు ఇక్కడికి ఇచ్చేసాము. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.